వరంగల్లో అక్రమ నిర్మాణాలకు చెక్, దసరా లోపు తొలగిస్తామని కలెక్టర్ వార్నింగ్. మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్న సోను సూద్, కుప్పం యువతి ఉన్నత విద్య చదివించేందుకు భరోసా. మహబూబాబాద్ జిల్లాలో మళ్ళీ వర్షం కష్టాలు, పొంగిన మున్నేరు పాకాల వాగు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ, తెలంగాణలోనూ పెరుగుతున్న కేసులు. ఒడిశాలో మూడు రోజులుగా భారీ వర్షాలు, ప్రమాదకరంగా ప్రధాన నదుల ప్రవాహం. ట్రైటికెట్ డీటెయిల్స్ చూస్తే వరంగల్ మహానగరంలో గుర్తించిన అక్రమ నిర్మాణాలను దసరా వరకు పూర్తిగా తొలగించడం జరుగుతుందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను, వివిధ చెరువులతో వచ్చే వరదను ఆయన పరిశీలించారు. మున్సిపల్ ఎస్పీ విద్యాసాగర్, ఈఈ బాలమణి, ఇరిగేషన్ ఈ శ్రావణ్ కుమార్ తో కలిసి సమ్మయ్య నగర్ బ్రిడ్జి, గోపాల్పూర్, నవయోగ కాలనీలో పర్యటించారు. ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి భద్రకాళి వచ్చే బొందివాగు ప్రవాహాన్ని పరిశీలించారు ఆయన. జిల్లా కుప్పం కొత్తపేటలోని ఖాళీ స్థలాలను అంగన్వాడీ కేంద్రం కట్టడానికి పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు. కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జ్ మునిస్వామి, సీడీపీఓ లలిత కొత్తపేటలో వీరంతా ఖాళీ స్థలాలను పరిశీలించారు. భాషా వీధిలో అంగన్వాడీ భవనానికి కావలసిన ఖాళీ స్థలాన్ని త్వరలోనే కేటాయించడం జరుగుతుందని వైసీపీ ఇన్ఛార్జ్ మునిస్వామి తెలిపారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆయన. ప్రభుత్వము అన్ని చోట్ల అంగన్వాడీ భవనాలు శాంక్షన్ చేసి కట్టిస్తూ ఉంది. దానికోసం ఇక్కడ పాషా స్ట్రీట్కి ప్లేస్ కోసం మేము ఇక్కడ కమిషనర్ సార్ గారిని వచ్చి కలిసి ఈ ప్లేస్ అనుకూలం ఏమని అని అడిగాము. సార్ కూడా ఓకే అన్నారు. సో ఇది మేము ఈ స్కెచ్ తీసుకొని శాంక్షన్ చేయించుకొని త్వరలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కట్టేసాం. 20 ఏండ్లుగా అంగన్వాడీ బిల్డింగ్ ఇది రూలింగ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 20 ఏండ్లు ఉన్నా కూడా ఇంతవరకు సొంత బిల్డింగ్ కట్టించలేకపోయినారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కొత్తపేటలో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేసి చిన్న చిన్న పిల్లోళ్ళకి స్కూల్ కట్టిస్తామని చెప్పి ఆలోచన చేస్తే సిడిసిఎం మేడం వచ్చి అడిగితే కమిషనర్ గారు వచ్చి కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు మాట్లాడి ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా వెంటనే దీనిపైన ఇంకా 1 వారం 10-15 రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేసి స్కూల్ ఫినిష్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున కొత్తపేట ఏరియా ఇన్ఛార్జిగా నేను మాట్లాడుతున్నాను. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో 2వ పోలీస్ స్టేషన్ పరిధిలో అతిగా మద్యం సేవించి అదుపుతప్పి వాహనాలను, మనుషులను ఢీకొట్టిన డ్రైవర్ సత్యనారాయణపై కేసు నమోదు చేశామని సీఐ రాజేందర్ మాధవ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఎవరు చేసినా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. Gracias.
సైడ్ మీద ఆడాం గోల్ దాకా రెడీ मध्यान 145 गंटल की सत्यनारायण अने व्यक्ति मद्यम सेवी वाहना अतिवेगी अडम वाला अंदर कंटा पड़ जी दीन पैन मैं केस रिजिस्टर चसा को समय में अति मद्यम सेवी रोड पैन वाहन अजाग्रत निर्लक्ष्य तो ना मैं चट प्रकार चला कठिन चर्यटा मदनपल्ली वाला विज्ञप्ति चुनाव यह टाइम में मद्यम सेवी पगटी पूट यानी रात्रिपूट यानी विचल वाहन नड़पने चाला तपु चट प्रकार विषय में मतलब चला कठिन యాక్టర్ సోను సూద్ మరోమారు తన దాతత్వాన్ని చాటుకున్నారు. సీఏ చేయాలన్న లక్ష్యం ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చదువుకోలేకపోతున్నానని తన చదువులకు సహాయం చేయాలంటూ ట్విట్టర్ ద్వారా నటుడు సోను సూద్కు కుప్పం మండలానికి చెందిన యువతి విన్నవించుకుంది. దీనికి స్పందించిన సోను సూద్ సహాయం చేస్తానంటూ రీట్వీట్ చేసి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను సీఏ చదవడానికి దరఖాస్తు చేసుకున్న చెన్నైలోని కేఎస్ అకాడమీతో సోను సూద్ టీం మాట్లాడినట్టు కళాశాల ప్రతినిధులు చెప్పినట్టు సోనియా వెల్లడించారు. నా పేరు సోనియా అండి. నేను కుప్ప మున్సిపాలిటీ దగ్గర కతిమానేపల్లి అనే విలేజ్ లో ఉంటున్నాను. అండ్ నేను ఇప్పుడు కరెంట్లీ సీఏ కోర్స్ చదువుతున్నాను అన్నమాట. చెన్నైలో ఆర్టికల్షిప్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్ గా నాకు సీఏ కోర్స్ చదవాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ మీద సోను సూద్ సార్ ని అప్రోచ్ అయ్యాను అన్నమాట. బికాజ్ ఆయన సోషల్ యాక్టివిటీస్ చూసి చాలా ఇన్స్పైర్ చేసి అండ్ వాళ్ళు ఆయన స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఆయన వచ్చేసి నేను ఏ అన్ని స్టూడెంట్స్ కి హెల్ప్ చేయగలను ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆయన నేను అప్రోచ్ అయ్యాను. ఒక 3 వీక్స్ బ్యాక్ ఆయనకి మెయిల్ పెట్టాను అండ్ లేటర్ ఆన్ నాకు రిప్లై వచ్చింది తన దగ్గర నుండి. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి सर वाल ऑडिटर लाइक गोविंद अग्रवाल आये नन्नु रिकमेंड चेसी केएस इंस्टिट्यूट चेन्नई अक्कड रिकमेंड चेसी एंड मंची पर्सेंटेज तीसिंदी पिल्ला. सो शी कैन वर्क हार्ड अने मोटिव तो सर वच्चेसी रिकमेंड चेसारन्नमाट. फर्दर गा इंस्टिट्यूट वाळ्ळु कूडा मोत्तम ना सर्टिफिकेट्स अनि अनलाइज चेसी नेक्स्ट वच्चेसी मोत्तम इंका एंक्वायरी चेसी सो शी इज एप्लीकेबल अनेसी नाकु 100% स्कॉलरशिप इच्चारु केएस अकाडमी की. सो ई थैंक केएस अकाडमी इन चेन्नई अंड ई थैंक सोनु तुल सर अंड ऑल ओवर दिस टीम बिकॉज they are the one who helped me a lot to achieve my dreams. So thank you so much. టీడీపీ నాయకులపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు. వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ ఆరోపించారు. దాని ద్వారా అక్రమ కేసులు బనాయించి రాబోవు స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరి నెలగా ప్రతి ఒక్కరిని మనసులో చేస్తున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ అంతా ఈరోజు అక్కడ తీసేటండి కాబట్టి దీని మాట్లాడుతున్నాం. पार्टी कार्यकर्ता पार्टी की प्रजक मेल कष्टो वाली वर्ष चलाकर्ग चार प्रशांतमर्ग माजी मुख्यमंत्री नारा चंद्रबाबु गारु निरंजी रात एम गंटक अंदर वेली पालकोदा पद पद मंदिर अंपूर रोड मशान पकन और दाड़ चेसी वाणी इबी बड़े का तपड़ के राशि भद्री होली शाख ए
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి సంగిపువాగు బ్రిడ్జ్ వద్ద మరమ్మతులు చేస్తున్న పోలీస్ సిబ్బందికి గేదె దూడ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు గమనించారు. వర్ధన్నపేట సీఏ విశ్వేశ్వర్ స్వయంగా బ్రిడ్జిపై నుంచి తాడు వేసుకుని నీటిలోకి దిగారు. ఎస్ఐ వంశీకృష్ణ వెంటనే వాటిని కాపాడటానికి తాడు తీసుకువచ్చారు. వీరిద్దరూ గన్మ్యాన్లు కలిసి గేదె దూడను బయటకు తీసుకువచ్చి రక్షించారు. వారి మానవత్వాన్ని మూగజీవాల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు వారు. ఇది గమనించిన ప్రజలందరూ ప్రశంసలు కురిపించారు. అల్పపీడనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని మున్నేరు పాకాల వాగులు పొంగాయి. చెరువులు అలుగులు పొడుస్తుండటంతో కల్వర్టులపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నెల్లికుదురు మండలం చిన్ననాగారం యునుగర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు పశువులు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గూడూరు మండల కేంద్రం నుంచి కమల్ తాండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి నీటి ప్రవాహంలో పడిపోయాడు. కేశసముద్రం మండలం పెరబంస పాఠశాల ఆవరణలో వరద నీటితో నిండిపోయింది. పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. రెండు రోజులు తెరపిచ్చి మళ్లీ కురుస్తున్న ఈ వర్షాలకు పత్తి వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అయ్యప్ప టెంపుల్ సమీపంలో ప్రమాదవశాత్తు కారులో నుంచి మంటలు చెలరేగాయి. అదే సమయంలో మహాదేవ్పూర్ ఎస్ఐ అనిల్ తన పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ కు వెళ్తుండగా గమనించారు. వెంటనే కారులో ఉన్న ప్రయాణికులను కాపాడి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కారులోని ప్రయాణికులను కాపాడిన ఎస్ఐ అనిల్ పోలీస్ సిబ్బందిని పలువురు అభినందించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఒక అబ్బాయిని తీసుకువచ్చి బలవంతంగా ట్రాన్స్జెండర్ గా మార్చారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రచారాన్ని నమ్మవద్దంటూ మహబూబ్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు ట్రాన్స్జెండర్లు నిరసన ప్రదర్శన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ తమని మనోవేదనకు గురి చేస్తున్నాయన్నారు. కరోనా కాలంలో భిక్షాటన లేక బ్రతుకు జీవుడా అంటూ జీవనం వెల్లదీస్తున్నామన్నారు. నా పేరు అను. నేను ఒక థర్డ్ జెండర్ని. మా గురించి ఏదో ఫేక్నెస్ గా పెట్టిండ్రు, అది మంచిది కాదు. ఇప్పుడే మేము జిల్లాకి దగ్గర అవుతున్నాము, మా తల్లిదండ్రులకు దగ్గర అవుతున్నాం. ఇలాంటి ఫేక్నెస్ ఎవరైనా ఉంటే మా తల్లిదండ్రులు కూడా మాకు దగ్గర రానియరు, జనం కూడా మాతో దూరం పోతారు. ఇప్పుడే మేము జనాల్లో కొలుక్కుంటున్నాం, మేము ఉన్నామని జనాలు కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి మామూలుగా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిందంటే మాకు చాలా దూరం చేస్తారు అందరూ. ఇవన్నీ ఫేక్నెస్ అని రాయించండి, మా మనవి చేసి చెప్తున్నాం. ఇవన్నీ కాని పనులు, మేము అట్లా ఎవరికి తీసుకురాం. మా మీద ఫేక్నెస్ ఇట్లాంటి చేయకండి. మా మీద ఎవరో చెప్పిండ్రు ఇట్లా చేస్తారు, ఇట్లా మంచి మొగను తీసుకొచ్చి ఇది చేస్తారు, సజ్జ చేపిస్తారు, వాళ్ళు అట్లా కలుపుకుంటాను. ఫేక్ గా ఎవరో పెట్టిర్రు తెలివని వ్యక్తి సోషల్ మీడియాలో చెప్పిండ్రు. అది మేము మా గురించి కాని పని, మేము అట్లా చెప్పలే, మేము చెయ్యం అట్లా. మాకు ఇట్లా ఉండాలని మాకు ఒక గుర్తింపు ఇది. మేము ఎవరైనా మాకు ఇట్లా ఉండిపోవాలని మా ఆశ, కానీ మేము ఇట్లా ఎవరికి తీసుకొచ్చి ఇట్లా బలవంతంగా మేము సర్జరీ చేయించాము. మేము మా దాంట్లో గుంజం కూడా
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్కు వైపు దూసుకుపోతున్నాయి. నిన్న 75,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ రోజు 77,000 పైచిలకు రికార్డ్ అయ్యాయి. దీంతో 34 లక్షల చేరువలో నిలిచాయి. దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 77,266 నుంచి కరోనా బారిన పడగా అనేక మంది బాధితులు మరణించారు. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు మరణాలు నమోదవడంతో ఇదే మొదటిసారి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,87,501కి చేరింది. ఇందులో 7,485 మంది చికిత్స పొందుతూ మరో కొంతమంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల అనేక మంది బాధితులు చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,863 కరోనా పరీక్షలు చేయగా 2,932 మంది కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 1,580 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. ఆసుపత్రుల్లో 28,941 మంది చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు 87,675 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 799కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 520 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రవాహానికి హాంద్రీవ నది వరద తోడవడంతో ప్రాజెక్టులోని 150,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.6 అడుగుల టీఎంసీలకు చేరింది. దీంతో జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ జలాశయానికి 2,24,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. దేశ స్వావలంబనను సాధించడానికి ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతికి కూడా ఇది ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తే హిందూ మహాసముద్రంలో భద్రత పటిష్టమవుతుందని చెప్పారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల దిగుమతిదారుగా భారత్ ఉందని, దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాలనే దిశగా ఆలోచన చేయలేదని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశీయ తయారీని పెంచామని, ప్రైవేట్ రంగం సహకారంతో ఈ రంగానికి సాంకేతికత అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కా హమారా సంకల్ప్ ఇన్వర్డ్ లుకింగ్ నహీ హై. గ్లోబల్ ఎకనామీ కో జ్యాదా రెసిలియంట్ జ్యాదా స్టేబుల్ బనానే కే లియే విశ్వ మే శాంతి కే లియే ఏక్ సక్షమ భారత్ కా నిర్మాణ హీ ఇస్కా లక్ష్య హై. यही भावना डिफेंस मैन्युफैक्चरिंग में आत्मनिर्भरता के लिए भी है. भारत में अपने कई मित्र देशों के लिए रक्षा उपकरण का एक भरोसेमंद सप्लायर बनने की क्षमता है. इससे भारत की स्ट्रेटेजिक पार्टनरशिप को और बल मिलेगा और हिंद महासागर क्षेत्र में भारत की नेट सिक्योरिटी प्रोवाइडर की भूमिका और सुदृढ़ होगी. साथियों, सरकार के प्रयास और प्रतिबद्धता आप सभी के सामने है. अब आत्मनिर्भर भारत के संकल्प को हमें मिलकर के इसे सिद्ध करना है, चाहे प्राइवेट सेक्टर हो या पब्लिक सेक्टर हो या फिर हमारे फॉरेन पार्टनर्स.
आत्मनिर्भर भारत सभी के लिए विन विन संकल्प है। బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి నదులు వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యేక సహాయ కమిషనర్ పీకే జనా తెలిపారు. ప్రధాన నదులపై బైతారిని, బ్రహ్మణి, సుబర్ణరేఖ, బదులు బలంగల ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాక్, బాలాసోర్, బాజ్పూర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరంగల్లో అక్రమ నిర్మాణాలకు చెక్, దసరాలోపు తొలగిస్తామని కలెక్టర్ వార్నింగ్. మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్న సోను సూద్, కుప్పం యువతి ఉన్నత విద్య చదివించేందుకు భరోసా. మహబూబాబాద్ జిల్లాలో మళ్లీ వర్షాల కష్టాలు, పొంగిన మున్నేరు, పాకాల వాగులు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ, తెలంగాణలోనూ పెరుగుతున్న కేసులు. ఒడిశాలో మూడు రోజులుగా భారీ వర్షాలు, ప్రమాదకరంగా ప్రధాన నదుల ప్రవాహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.